నేను సింగర్ ఎన్ ఎంప్లాయీని రిటైర్మెంట్ నాకు గత సింగర్ ఎన్ లో కూడా ఈ కేసీఆర్ అనే ముఖ్యమంత్రి అప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్న వ్యక్తులందరికీ ఇస్తానని మోసం చేసి మెడికల్ బోర్డ్ అని పెట్టి ఇప్పుడు ఆ మెడికల్ బోర్డ్ ద్వారా ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 20 లక్షలు దండుకుంటున్నాడు ఈ మోసగారి వ్యవస్థను ఎప్పుడు నమ్మదు నాది కూడా టిఆర్ఎస్ పార్టీ గాని నాకు ఇది నేను కూడా టిఆర్ఎస్ కానీ ఈ కేసీఆర్ అంటేని ఎప్పుడు నమ్మదు ఈ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ పెట్టే ఉద్యోగాలు కూడా మోసం ఇది తప్పు ఎక్కడ బంగారు తెలంగాణ నా సింగరేణి కార్మికులు అప్పుడు ఎలక్షన్ అప్పుడు నాశనం చేసి సింగరేణి గుర్తింపు సంఘం కొరకప్పుడు గెలవడానికి అందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు మళ్ళా సిపిఐ వద్దన్నారు ఏటీసీ వాళ్ళు వద్దన్నారు అని అప్పుడు కేసీఐపీ ఇచ్చిండు కేసీఐపీ ఇచ్చి ఎట్లా మెడికల్ బోర్డు ద్వారా ఇయ్యరాదట అని అప్పుడు రద్దు చేసి మళ్ళా మెడికల్ ఇన్వాల్యుయేషన్ అని పెట్టి ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 8 లక్షలు 9 లక్షలు దండుకుంటా పైసలు ఉన్నారు అన్ఫిట్ అవుతాడు పైసలు లేనడు రోజులు పలవుతారు ఇప్పుడు నేను కూడా అదే పలైన 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక డాక్టర్ కు నా మెడికల్ అన్ఫిట్ కాక ఇప్పుడు నా కొడుకు మీద రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది కేసీఆర్ కోటేసినందుకు సింగరేణిలో కూడా బెచ్చే మందిని ఇట్లా మోసం చేసి వందలాది మంది మా దగ్గర డబ్బు లాగుతున్నారు ఇట్లా డాక్టర్లు కూడా ఇది మోసపూరితం ఇది ఎవరు కూడా కేసీఆర్ మాటను ఎవరు నమ్మద్దు నాది కూడా టిఆర్ఎస్ పార్టీ బిడ్డింటికి అయితే 10 సార్లు పోయినా మెడికల్ బోర్డు అప్పుడు నేనైతే 10 సార్లు పోయినా అయితే బాబు అయితే మీరు అన్నది అయితే అని చెప్పేది అంతే నాకు అప్పుడు ఆమె అధ్యక్షురాలు అప్పుడు మా టీవీ కేసు వీలు పట్టించుకోలేకర్ది ఇంకా అటు నుంచి మా మిర్యాల రాయిరెడ్డి వాళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు కానీ అటు నుంచి కూడా లాగింది డబ్బు ఆమె మరి ఆయన అప్పుడు పార్టీ తరఫున అధ్యక్షురాలు పెట్టుకున్నారు దొంగ ఇంటి వద్ద లోపలికి రానియరు గేట్ అవుతున్నాయి.